ఫామ్ హౌస్ కేసులో నిందితులను హైకోర్టు రిమాండ్ కు అంగీకరించడంతో నందకుమార్ సింహయాజులు రామచంద్ర భారతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు షేక్పేటలోనే తన నివాసం నుంచి తరలించారు ఇంటి వెనుక గేట్ నుంచి నిందితులను తరలించారు మీడియా కంటపడకుండా నందకుమార్ తో పాటు మిగతా ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఈ కేసులో మొదట ఏసీబీ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని చెప్పి రిమాండ్ తిరస్కరించగా ఏజీ వెంటనే రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో నిందితుల అరెస్టుకు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది రెండు రోజుల క్రితం నాంపల్లి ఏసీబీ కోర్టు మెజిస్ట్రేట్ నిందితులకు రిమాండ్ నిరాకరిస్తూ ఇచ్చిన ఆర్డర్ను కొట్టేసింది హైకోర్టు ప్రభుత్వం చేసిన అప్పీల్ను పరిగణలోకి తీసుకున్నది ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని షరీఫ్ అందిస్తారు షరీఫ్ పోలీసులు దాఖలు చేసినటువంటి రివిజన్ పిటిషన్ పైన హైకోర్టు నిర్ణయం ప్రకటించడంతో కొద్దిసేపటి క్రితమే ముగ్గురు కూడా ఫామ్ హౌస్ కేసులో అరెస్ట్ అయినటువంటి నందకుమార్ ఇద్దరు స్వామీజీలను కూడా ప్రస్తుతానికైతే అయితే షేక్పేటలో ఉన్నటువంటి ఆదిత్య హిల్ టాప్ టవర్ సెక్షన్ నుంచి మీడియా కంటపడకుండా పోలీసులు మాత్రం ఇక నుంచి తీసుకువెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది భారీ బందోబస్తు మధ్య ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని ఇక్కడి నుంచి తరలించారు మరోవైపు ఆల్రెడీ ఈ కేసులో బీజేపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ వాళ్ళు కూడా కోర్టుని అప్రోచ్ కావడం జరిగింది దానిపైన కూడా విచారణ హైకోర్టులో కంటిన్యూ అవుతోంది వచ్చే నెల 4కి విచారణ వాయిదా వేసింది అప్పటివరకు ఈ ఇన్వెస్టిగేషన్ పైన స్టే విధిస్తూ కూడా నిర్ణయం ప్రకటించింది ఒకవైపు ఒక బెంచ్ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే మరొక బెంచ్ ఏమో ఆల్రెడీ పోలీసులు దాఖలు చేసినటువంటి రివిజన్ పిటిషన్ పైన రిమాండ్ని అంటే రిమాండ్ చేసుకోవచ్చు యాజ్ పర్ ప్రొసీజర్ 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు కాబట్టి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పీసీ యాక్ట్ పెట్టారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అప్లికేబుల్ చేశారు కాబట్టి ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి ఖచ్చితంగా ఏసీబీ న్యాయమూర్తి రిమాండ్ని అంగీకరిస్తారనేటువంటి నిర్ణయాన్ని కూడా హైకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా చెప్పింది సో రెండు బెంచ్లు ఇచ్చినటువంటి నిర్ణయం పట్ల ప్రస్తుతానికైతే పోలీసులు లీగల్ ఎక్స్పర్ట్స్ తోనే లీగల్ ఒపీనియన్ తీసుకొని ఉన్నారు ఏ రకంగా ముందుకు పోవాలనేటువంటి విషయాలపైన కూడా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి సో మొత్తంగా కూడా ఈ ఇష్యూకి సంబంధించి చాలా వరకు రాజకీయంగా దుమారం రేగుతోంది ప్రతిపక్ష విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది నిరసన వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలోనే కూడా భిన్న కోణాల్లో దర్యాప్తును అయితే కంప్లీట్ చేయాలనేటువంటి విషయాలపైన మాత్రం పోలీసులు మాత్రం చూస్తున్నారు ఇప్పటికే ఏసీబీ న్యాయమూర్తి దగ్గర ఒకసారి ఇబ్బంది తలెత్తింది ఎందుకంటే వీళ్ళు దాఖలు చేసినటువంటి రిమాండ్ని రిజెక్ట్ చేస్తూ కూడా నిర్ణయం ఏసీబీ న్యాయమూర్తి ప్రకటించడంతో ప్రాసిక్యూషన్కి ఎక్కడ కూడా ల్యాబ్స్ లేకుండా మాత్రం పూర్తి స్థాయిలో కాంక్రీట్ ఎవిడెన్స్ని సేకరించిన తర్వాతే ఈ నెక్స్ట్ ఫర్దర్గా ముందుకు పోవాలనేటువంటి విషయాలపైన కూడా పోలీసులంతా కూడా టీంల వారిగా దర్యాప్తును అయితే కంటిన్యూ చేస్తున్నారు మరోవైపు ఇక్కడ నుంచి నేరుగా న్యాయమూర్తి నివాసానికి తరలించాలి అంటే నాంపల్లిలో ఉన్నటువంటి కోర్టుకి తరలిస్తారనేది కూడా క్లారిటీ లేదు ఎందుకంటే కోర్టు సమయం సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి సో ఎక్కడికి తరలిస్తారో కూడా చూడాలి మరోవైపు సైబరాబాద్ కమిషనరేట్కి తరలిస్తారనేటువంటి ప్రచారం కూడా నడుస్తుంది అక్కడ కూడా భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ డిప్లై చేసినటువంటి పోలీసుల బట్టి చూస్తే అక్కడికి ఏమైనా తీసుకువెళ్తారనేటువంటి విషయాలపైన కూడా ఇంకా క్లారిటీ లేదు మరోవైపు ఇక్కడ నుంచి తీసుకున్నటువంటి నందకుమార్తో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ మెయిన్ గేట్ ఎంట్రెన్స్ కాకుండా బ్యాక్ గేట్ నుంచి మీడియా కంట పడకుండా మాత్రం వాళ్ళని తీసుకువెళ్లారు సో ఎస్ఓటి నార్సింగ్ దగ్గరికి తీసుకువెళ్లాలనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది మరి పోలీసులు ఎప్పటివరకు దీనిపైన క్లారిటీ ఇస్తారనేటువంటి విషయాలపైన కూడా చూడాలి మరోవైపు ఒక్కొక్కటిగా ఆడియో టేపులు బయటకు రావడం జరుగుతుంది ఇంకా చాలా ఫోటోగ్రాఫ్స్ కూడా బయటకు రావడం జరుగుతుంది కాబట్టి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ పైన కూడా ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఆ తర్వాత ఆడియో టేప్లో మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి వాటిపైన కూడా ఆ యొక్క ఆడియో టేప్లను కూడా ఎఫ్ఎస్ఎల్కి పోలీస్ అధికారులు పంపించినట్లు కూడా సమాచారం అందుతుంది సో ఈ ఇష్యూ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి మాత్రం ఏం స్టెప్ పోలీసుల దగ్గర ఉండబోతుంది ఆల్రెడీ దీనిపైన జాతీయ పార్టీ కూడా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే తమ రిప్యుటేషన్ని తమ పార్టీ యొక్క ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఈ రకంగా అభాస్ పాలు చేస్తున్నటువంటి విషయాలపైన కూడా వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ కావడం జరిగింది వాళ్ళు డే వన్ నుంచి ఒకటే అప్పులు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలతో మాకు నమ్మకం లేదు వాటిపైన పూర్తి స్థాయిలో నమ్మకం లేదు చాలా డౌట్స్ ఉన్నాయనే విషయాలపైన కూడా కోర్టుకి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళు ఒకటే చెప్తున్నారు కోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లో కూడా మెయిన్గా కొన్ని కీలక అంశాలను కూడా పొందుపరచడం జరిగింది ఏదైతే దర్యాప్తు సంస్థతో జాతీయ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలి పారదర్శకంగా దర్యాప్తు జరిపించాలి లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలి ఒక న్యాయమూర్తితో బెంచ్ని ఏర్పాటు చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీని సింగిల్ జడ్జితో ఎంక్వైరీని చేపట్టాలి అనేటువంటి విషయాలపైన కూడా వాళ్ళు ఒక రకంగా లీగల్గా వాళ్ళు బ్యాటిల్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఆ
తర్వాత ఈ ఎంటైర్ ఎపిసోడ్ కి సంబంధించి మాత్రం నందకుమార్ వైపే నందకుమార్ అంతనే ఇదంతా కూడా లాబింగ్ చేశారనేటువంటి అభియోగాలు పైన ఆయనపైన వస్తున్నాయి. సో ఆయనకు సంబంధించినటువంటి విషయంలోనే పూర్తి స్థాయిలో దర్యాప్తుని అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఎప్పుడైతే ఏసీబీ న్యాయమూర్తి రిజెక్ట్ చేసిన తర్వాత రిమాండ్ ఎక్కడైతే రిజెక్ట్ చేశారో అప్పుడు బయటికి వచ్చిన తర్వాత నందకుమార్ మాట్లాడడం జరిగింది. అంతకంటే ముందే ఆల్రెడీ ఫామ్ హౌస్ లో ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ జరిగాయనేటువంటి విషయాలపైన కూడా ఆయన అక్కడ కొద్దిసేపు మీడియాతో బ్రీఫ్ చేసే ప్రయత్నం చేశారు. కేవలం పూజలు నిర్వహించడానికే ఇక్కడికి రావడం జరిగింది. ఇద్దరు స్వామీజీలు కూడా అందుకే వచ్చారనేటువంటి వర్షన్ని కూడా నందకుమార్ చెప్పారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ లో అరెస్ట్ అయిన తర్వాత అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆయన రిలీజ్ అయిన తర్వాత ఎక్కడైతే అతని దక్కన్ కిచెన్ హోటల్ ఉందో హోటల్ కి వచ్చే క్రమంలో కూడా మీడియా ఆయన్ని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసింది. అక్కడ కూడా ఆయన అదే చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మునుగోడుకు సంబంధించినటువంటి బైపోల్ వ్యవహారం నడుస్తుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందో పోలీసులకి ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందో కానీ అక్కడికి వాళ్ళు రావడం జరిగింది. కానీ అందరూ అనుకున్నట్లుగా అక్కడ ఎలాంటి లాబింగ్ జరగలేదు, ఎవరిని ప్రలోభాలకు గురి చేయలేదు, నోట్ల కట్టలాడలేవు అనేటువంటి మాటను కూడా ఆయన చెప్పారు. కేవలం పూజల కోసమే మళ్ళీ అక్కడికి వచ్చారనేటువంటి వర్షన్ ని ఆయన చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు కూడా కేవలం ఈ ఎపిసోడ్ కి సంబంధించి 2 రోజులు అవుతోంది. ఇంత రప్చర్ క్రియేట్ అవుతున్నటువంటి సందర్భంలోనే ఇప్పటివరకు ఒకటేసారి హైదరాబాద్ సైబర్బాస్ టీపీ సిఫేంద్ర రవీంద్ర మీడియాని అడ్రస్ చేశారు. ఇప్పటి వరకు కూడా ఈ కేసులో ఏం ప్రోగ్రెస్ నడుస్తుంది, ఈ రివిజన్ పిటిషన్ కి సంబంధించి అప్పీల్ చేసుకోవడం రావడం జరిగింది, ఆ తర్వాత న్యాయమూర్తి ఇచ్చినటువంటి నిర్ణయం పైన కూడా ఏ రకమైనటువంటి డెసిజన్ ని తీసుకుంటున్నాము, నెక్స్ట్ ఇందులో ఏం గ్రాఫ్ ఉండబోతుంది అనేటువంటి విషయాలపైన కూడా అఫీషియల్ గా కానీ ఆఫ్ ది రికార్డ్ గా కానీ పోలీసులు మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చేరవేయట్లేదు. పూర్తి స్థాయిలో కూడా ఎంటైర్ ఎపిసోడ్ కి సంబంధించి మాత్రం చాలా గోప్యంగా మాత్రం ఈ ఎపిసోడ్ ని మాత్రం ఉంచుతున్నారు. చూడాలి, ఆడియో టేపులు బయటకు వస్తున్నాయి. రాజకీయంగా కూడా ఒక పార్టీ పైన ఇంకొక పార్టీ దుమ్మెత్తిపోసినటువంటి తరుణంలో ఏ రకమైనటువంటి స్టెప్ ఇందులో ఉండబోతుందో చూడాలి.